హాయ్ అండి, నేను మీ కృష్ణ ఆర్కే ఫుడ్ అంటే కొంగోలు. ఈరోజు మనం ఒక కొత్త టాపిక్ తోటి రాబోతున్నాము. అదేంటంటే టెక్ న్యూస్. టెక్ న్యూస్ చెప్పి చాలా రోజులు అయింది. చాలా రోజుల తర్వాత ఒక టెక్ న్యూస్ రాబోతున్నాను. అదేంటంటే దోమల బ్యాట్స్. అసలు దోమల బ్యాట్స్ ఎన్ని రకాలు ఉంటాయి, మనకి ఉపయోగపడే మోడల్స్ ఏంటి, దాని గురించి చెప్పబోతున్నాను. వివరంగా చూడండి, మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు దోమల సీజన్ కాబట్టి ఏ దోమల బ్యాట్ అయితే మీకు ఉపయోగపడుతుంది, ఎటువంటి పర్పస్ వాడాలి, ఎవరికి ఏ దోమల బ్యాట్ ఉపయోగపడుతుంది అనేది వివరంగా చెప్పబోతున్నాను. టాపిక్గా వినండి. థ్యాంక్ యూ. వెల్కమ్ టు ఆర్కే ఫుడ్ అండ్ టెక్. మెయిన్ పాయింట్ గుర్తుపెట్టుకోండి, దోమల బ్యాట్ కొనేటప్పుడు ఇట్లా ప్లెయిన్గా తీసుకోవాలి. ఇట్లా హెవీ డిజైన్ తీసుకున్నారంటే దోమలు దాంట్లో పడవు, ఇరుక్కుపోవు, చాలా ఇబ్బంది పడతాము. ఇట్లా డిజైన్ లోపల ఎక్కువ ఉండకూడదు. వీలైనంత వరకు ఇట్లా ప్లెయిన్గా ఉండాలి. ఎంత ప్లెయిన్గా ఉంటే దోమ అనేది అంత తొందరగా దాంట్లో పడి చచ్చిపోతుంది. డిజైన్ ఎక్కువ తీసుకున్నారంటే మాత్రం ఆ డిజైన్లో దోమ పడక ఆ డిజైన్కి తగిలి వెనక్కి వెళ్ళిపోద్ది దోమ. లోపల ఎంత ప్లెయిన్గా ఉంటే అంత దోమలు ఇరుక్కుంటాయి. లోపల ఎంత డిజైన్ తక్కువగా ఉండాలి, డిజైన్ ఎక్కువ ఉందంటే మాత్రం బ్యాట్ పనికిరాదు, గుర్తుపెట్టుకోండి. అంటారా క్లియర్గా సర్వీస్ ఇచ్చే పనితే బ్రాండెడ్కి వెళ్ళిపోవడం. సర్వీస్ ఇస్తే బ్రాండెడ్, సర్వీస్ లేకపోతే అన్బ్రాండెడ్, క్లియర్గా చెప్తున్నాను. ఓకే అండి, ఫస్ట్ దోమల బ్యాటు మోడల్స్ ప్రజెంట్ రన్నింగ్లో ఏమున్నాయి మనకు ఉపయోగపడేది గురించి చెప్తున్నాను. ఇది సాదా బ్యాటు, చాలామందికి తెలిసిందే. నెక్స్ట్ వచ్చేసరికి ఓపెన్ టైప్ బ్యాట్ అంటారు. ఇదండి, ఇది ఇట్లా ఓపెన్ టైప్, ఇట్లా తిప్పి బయటికి తీయాలి మనం. ఇదండి దీన్ని ఇదో ఈ విధంగా ఛార్జింగ్ పెట్టుకోవాలి, అది కూడా చూపిస్తాను. ఇది అన్ సీజన్లో మనం ఎప్పుడైనా టార్చ్ లైట్లా వాడుకోవచ్చు. సాదా బ్యాటు ఫస్ట్ ఓపెన్ టైప్ బ్యాటు. ఇప్పుడు కొత్త మోడల్ వచ్చేసరికి ఇట్లా వైరింగ్ బ్యాట్ అండి. ఇదండి ఇట్లా వైరింగ్ వస్తుంది. ఈ వైరింగ్ వల్ల మనకి ఉపయోగం ఏంటంటే, ఇప్పుడు దోమల బ్యాట్ అనేది మనం ఇదండి ఇది ఛార్జింగ్ పెట్టాలంటే ఎట్లా పెడతాము, ఇట్లా ఓపెన్ చేస్తాం, ఇట్లా ఓపెన్ చేసి ఛార్జింగ్ పెడతాం. ఇట్లా పిన్నులో కూర్చున్నప్పుడు పడిపోతుంటుంది, పడిపోయినప్పుడు బ్యాట్ డ్యామేజ్ అయ్యింది. ఆ డ్యామేజ్ అనేది కాకుండా ఉండటానికి ఓపెన్ టైప్ బ్యాట్ ఒకటి ఉపయోగపడుతుంది. ఈ మొక్క వరకు మీరు ప్లగ్లో ఛార్జింగ్ పెడతారు కాబట్టి బ్యాట్ అంతా బరువు పడితే ప్లగ్ అక్కడ మనం పెట్టే పిన్ నుంచి జారి కింద పడిపోతే బ్యాట్ డ్యామేజ్ అయ్యింది కాబట్టి ఇట్లా ఈ టైప్ ఒకటి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇది కొత్త మోడల్ వైరింగ్ అన్నమాట. ఈ వైరింగ్ టైప్ అనేది ఇద్దండి మనం డైరెక్ట్గా వైర్ కొద్దిగా పొడుగు వస్తుంది కాబట్టి ఎక్కడైనా త్రీ పిన్ బ్లాక్స్లో కానీ లేకపోతే మన ప్లగ్కి అట్లా కూర్చున్నా కింద వైపు పెట్టుకోవచ్చు. నేల మీద ఉంటుంది కాబట్టి బేస్ ఉంటుంది కాబట్టి పడదు, ఛార్జింగ్ పెట్టేటప్పుడు మీకు తొందరగా డ్యామేజ్ కాదు. ముందు మనం బ్యాట్స్ గురించి తెలుసుకుందాము. సాదా బ్యాటు, ఓపెన్ టైప్ బ్యాటు, వైర్ బ్యాటు, ఈ మూడు మోడల్స్ రన్నింగ్లో ఉంటాయి. అండ్ దోమల బ్యాట్ కొనేటప్పుడు ఏం లేదండి, డ్యామేజ్ ఉందా లేదా అని చూసుకోవటం ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసరికి ఛార్జింగ్ పెడితే ఇక్కడ లైట్ వెలిగితే లైట్ వెలుగుతుందా లేదా అని చూసుకోవటం. థర్డ్ పాయింట్ వచ్చేసరికి ఇక్కడ ఇద్దండి ఇట్లా ఇట్లా పనిచేస్తుందా లేదా అని చూసుకోవటం. ఈ మూడు పాయింట్లేను చాలా వరకు మీకు తెలిసిందే. దాదాపు 90% గ్యారంటీ రిటర్న్లే ఉండవు వీటికి. కొన్ని గ్యారంటీ ఇచ్చే కంపెనీలు కూడా ఉన్నాయి, వాటి గురించి నేను చెప్పబోతున్నాను. వాటిల్లో ఫస్ట్ వచ్చేసరికి నిప్పో. నిప్పో అనేది ఇది దగ్గర దగ్గరగా మనకి ఇప్పుడు 800 లోపు ఉంది బ్రాండెడ్, కానీ సర్వీస్ లేదు. మన ప్రకాశం జిల్లాలో లేదు, నెల్లూరు జిల్లాలో లేదు, విజయవాడలో ఉంది. మనం ఈ పెట్టిన 800కి ప్రతిసారి మనం విజయవాడ పోయి సర్వీస్ చేసుకోవాలి. ఇంకోటి కూడా నేనేం చెప్తున్నానంటే అండి, మీరు ఆన్లైన్లో కొన్ని మోడల్స్ ఉంటాయి, నేను ఫోటో చూపిస్తాను ఇక్కడ. ఆన్లైన్లో ఉండే మోడల్స్ 800, 1200, 1600 ఇవన్నీ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసరికి కొన్ని ఆన్లైన్లో మోడల్స్ ఉంటాయి. అవి ఏంటంటే ఇక్కడ లైటింగ్ వస్తాయి, అది ప్రజెంట్ నా దగ్గర లేదు, ఫోటో చూపిస్తాను. ఆ లైటింగ్ మోడల్ అనేది 1200 రూపాయలు ఉంటుంది, 1000 రూపాయలు లోపు ఉంటుంది. ఆ లైటింగ్ ఇట్లా స్టాండ్ మీద పెడితే ఆ లైట్లు బ్లూ కలర్ లైటింగ్ లాగా వచ్చి మన స్వీట్ షాపుల్లో ఈగలు అట్రాక్ట్ అవుతాయి చూడండి, ఆ విధంగా ఇచ్చారు. అది మనకి ఏమాత్రం ఉపయోగం ఉండదు. మన ఈగలు అట్రాక్ట్ అయినట్టుగా బ్లూ కలర్ లైటింగ్ దోమలు అట్రాక్ట్ కావు, కొన్ని రకాల దోమలే అట్రాక్ట్ అవుతాయి, అవి ఏం మనకు ఉపయోగం ఉండదు. మనల్ని గుట్టే దోమలు అయితే అవి మాత్రం అది ఉపయోగం ఉండదు, డబ్బులు వేస్ట్. అసలు దోమల బ్యాట్లో కంపెనీ ఏమేమి ఉంటాయి అని చెప్పి తెలుసుకోవాలి. కంపెనీ అంటూ దోమల బ్యాట్లో ఉండేది ఫస్ట్ ప్లేస్ వచ్చి నిప్పో, తర్వాత ప్లేస్ వచ్చేసరికి హిట్ కంపెనీ. హిట్ ఆల్రెడీ దోమలు అవి ఉన్నాయి కదా,
హిట్ కంపెనీ ఒకటి ఉంది. థర్డ్ వచ్చేసరికి తోరా, మీరు గూగుల్లో కొడితే వస్తుంది. తోరా అనే బ్రాండ్ వీళ్ళందరికంటే ముందు, చైనా వాడి కంటే ముందు ఇండియాలో దోమల బ్యాట్ తయారు చేసిన వాడే. 1 ఇయర్ వారంటీతో కూడా ఇచ్చేవాడు. ప్రజెంట్ ఆ మోడల్స్ కొన్ని సిటీస్లోనే ఉన్నాయి. సర్వీస్ సెంటర్ కూడా మెయిన్ చూసుకోవాలి. అందుకని చెప్పి ఆ బ్యాట్ ఇక్కడ మనకి అవైలబిలిటీలో లేదు కాబట్టి అది నేను చూపించట్లేదు. మీరు గూగుల్లో సెర్చ్ చేసుకోండి, ఎలక్ట్రానిక్ షాప్లో కూడా అక్కడ ఉంది తోరా. తర్వాత వచ్చి హంటర్ వచ్చేసరికి నాలుగో బ్రాండ్, మెయిన్ బ్రాండ్స్ నేను చెప్పేది. ఇంకా చాలా బ్రాండ్స్ ఉంటాయి, సర్వీస్ ఉన్న బ్రాండ్స్ అన్నమాట మన ఏపీ వైడ్లో. నా హంటర్ వచ్చేసరికి కొన్ని చోట్ల ఉంటాయి, ఆన్లైన్లో ఉంటాయి. నిప్పో వచ్చేసరికి ఆన్లైన్లో ఉంటాయి, బయట షాపుల్లో కూడా అవైలబిలిటీలో ఉంటాయి. ఇప్పుడు కొత్తగా వచ్చేసరికి మీకు అజంతా వాచిల్ ఐడియా ఉంది కదా, వాళ్ళు కూడా బ్యాట్లు మ్యానుఫ్యాక్చరింగ్లో దిగారు. అది వచ్చేసరికి ఒరేవా, వాళ్ళది అజంతా వాళ్ళదే ఒరేవా అని ఉంటుంది. మీకు ఫోటో చూపిస్తాను చూడండి, ఈ ఒరేవా అని ఉంటుంది. వీళ్ళు ఏంటంటే కొత్తగా వాళ్ళది అజంతా వాళ్ళది సెకండ్ పేర్ అనమాట. ట్యాక్స్ ప్రాబ్లమ్స్ లేకుండా ఒరేవా అని చెప్పి పెట్టుకున్నారు. వీళ్ళ ఈ గిడియారాల్లో పెద్ద కంపెనీ ఇది. వీళ్ళ గ్యారంటీ తోటి వస్తున్నాయి. ఇది వచ్చి 6 మంత్స్ గ్యారంటీ. ఈ 6 మంత్స్ గ్యారంటీ అనేది సర్వీస్ చూసుకోవాలి ఏదైనా. ఇది నేనైతే బ్రాండ్ల వరకే చెప్తున్నాను. బ్రాండ్లలో మన ఇండియన్ బ్రాండ్స్లో తయారయ్యేది నిప్పో, హిట్, తోరా, ఒరేవా ఈ నాలుగు. ఇంకోటి వచ్చి హంటరు. ఈ 5 బ్రాండ్స్ కొద్ది క్వాలిటీ మెటీరియల్ మెయింటైన్ చేస్తారు. బ్యాటరీ లెవెల్ ఎక్కువగా ఉంటుంది. లిథియమాన్ బ్యాటరీ వాడతారు. లిథియమాన్ బ్యాటరీ అంటే మన ఆల్రెడీ మనం వాడుతున్న మొబైల్స్లో ఉండే లిథియమాన్ బ్యాటరీ వాడతారు వీళ్ళందరూ. అందుకని కొద్ది బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ వస్తుంది. దాని గురించి చెప్తున్నాను. ఈ 5 బ్రాండ్స్ అనేది ఉంటాయి. కానీ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే సర్వీస్ అనేది నిప్పోకి లేదు. సెకండ్ వచ్చేసరికి హిట్ కంపెనీకి సర్వీస్ లేదు. థర్డ్ వచ్చేసరికి తోరా అయితే మనకి సర్వీస్ లేదు. ఏపీలో కొన్ని చోట్ల ఉంటాయి, హైదరాబాదు విజయవాడ ఉంటాయి. మీరు కొనే 800-600 బ్యాటరీకి అంత దూరం పోతే మనకు ఛార్జీలు సరిపోతాయి. అక్కడ సిటీస్లో ఉన్న వాళ్ళకు కూడా చాలా దూరంగా ఉంటాయి. విజయవాడ గుంటూరు ఉండే వాళ్ళకు కూడా ఫ్యాక్ట్ చెప్తున్నాను, అవి చాలా దూరంగా ఉంటాయి. వీళ్ళు ఆటోల్లో పోయి అక్కడ రిపేర్ చేయించుకుని వచ్చే దానికి బ్యాట్ అనేది సగం కాస్ట్ అయిపోద్ది. సర్వీస్ దగ్గరగా ఉంటే పర్లేదు. ఇంకోటి ఏంటంటే ఈ బ్రాండ్స్ కొనటం సమస్య కాదు, స్పేర్ పార్ట్లు కూడా కంపెనీయే వాడాలి. మనం ఈ బ్రాండ్ బ్యాట్లు కొంటాము, స్పేర్ పార్ట్లు వచ్చేసరికి మళ్ళీ బయట షాపులే రిపేర్లకు ఇస్తాము. వాళ్ళు ఏమేస్తారు, మళ్ళీ మామూలుయే వేస్తారు. ఈ బ్రాండెడ్ లోపల స్పేర్ పార్ట్లు బ్రాండెడ్ వాడితేనే అవి లైఫ్ ఎక్కువ ఉంటాయి. మళ్ళీ ఇక్కడ సర్వీస్ లేదు, సర్వీస్ లేకుండా మీరు బ్రాండెడ్ బ్యాట్లకు తీసుకెళ్ళి వితౌట్ తక్కువగా ఉండే మెటీరియల్ వేస్తే అది బ్రాండెడ్ బ్యాట్ అయినా కానీ మళ్ళీ లైఫ్ రాదు. అది కొద్దిగా మీరు టెక్నికల్గా అర్థం చేసుకోండి. యూట్యూబ్లో చాలా వరకు ఏం జరుగుతుందంటే వాళ్ళు ఏదో ఒక రివ్యూ యూనిట్ పంపిస్తారు, దాని గురించి బెల్లప్ ఇచ్చుకోవటం, ఇది కొనండి మెటీరియల్ బాగుంది, తుప్పు పట్టదు, దోమలు బట్టి తుప్పు పడితే అంత, తుప్పు పట్టకపోతే అంత, 5 నెలలు 6 నెలలు సంవత్సరం వస్తుంది, జాగ్రత్తగా వాడేవాళ్ళు ఎవరు ఉంటారు దానికి. లిథియం బ్యాటరీ ఉంటుంది, 1000 రూపాయలు, ఆన్లైన్లో స్క్రాచ్ కార్డుకి ఆఫర్ వస్తుంది అని చెప్పి చెప్తారు. ఆన్లైన్లో 1200 పెట్టి కొంటారు. వాళ్ళు ఏదో రివ్యూ యూనిట్ ఇచ్చారు కదా అని చెప్పి మేము అలాంటి వాళ్ళం బిల్డప్ ఇస్తాం. కానీ దానికి మీరు కొన్న 1200-1000 రూపాయలు బ్యాట్లకి మళ్ళీ సర్వీస్కి ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఆన్లైన్లో మళ్ళీ రిటర్న్ 6 రోజుల్లోపే రిటర్న్ ఉంటుంది, 6 నెలల తర్వాత సర్వీస్ వారంటీ వాడు ఇవ్వడు. మరి ఇంకా మనం కొన్ని ఉపయోగం ఏముంది అర్థం చేసుకోండి. చాలా మ్యాజిక్ జరుగుతుంది యూట్యూబ్లో, దాని గురించే నేను ఈరోజు చెప్పబోతున్నాను. యూట్యూబర్ అనేవాడు మీకు ఉపయోగపడేటట్టుగా ఇవ్వాలి. ఏ రివ్యూ అయినా అట్లా లేదు. చాలా వరకు ఏదో బ్రాండ్ చెప్పటము, దాని గురించి బిల్డప్ ఇచ్చుకోవటం, అది కొనిపించటం, వాళ్ళు కంపెనీ వాళ్ళు బాగుపడటము, మధ్యలో మీ ఛానల్ చూసేవాళ్ళు డబ్బులు మనీ వేస్ట్ అయిపోతుంది. అలా కాదు, ఈరోజు మనం పర్ఫెక్ట్గా మీకు సర్వీస్ ఉన్నదే నేను చెప్తాను. ఈ ఒరేవా అనేది ఒంగోలులో సర్వీస్ ఉంది, ఎక్కడెక్కడుందనేది ఇది స్క్రీన్ షాట్ తీసుకొని అడగండి. ఒరేవా బ్యాట్స్ ఉన్నాయా, సర్వీస్ ఉందా? 6 నెలలే ఇస్తారు. కింద పడ్డదానికి ఎవ్వరు, ఏదన్నా ఫిజికల్గా డ్యామేజ్ అయితే ఎవ్వరు, టెక్నికల్గా ఏదన్నా డ్యామేజ్ ఉంటే ఇస్తారు. టెక్నికల్గా డ్యామేజ్ అంటే బ్యాట్ ఇట్లాగే నీట్గా ఉండాలి, లోపల ఏదన్నా దెబ్బతింటాము, ఇక్కడ రాకపోవటము,
అట్లా టెక్నికల్ గా వాళ్ళకి తెలిసిపోద్ది మనం బ్యాట్ కింద పడిందా గట్టి కొడకేసి కొట్టామా ఇది వాళ్ళు మనకంటే తెలివిగా ఉంటారు సర్వీస్ ఇచ్చే వాళ్ళు అందుకని చెప్పేసి చెప్తున్నాను ఎంత చెప్పారు కదా ఎందుకు బ్రాండ్ గురించి చెప్పడం అని అంటే ఇక్కడ ఇంకొకటి కూడా ఉందండి బ్రాండెడ్ ఏందంటే టైమింగ్ ఎక్కువ వస్తుంది ఇప్పుడు మన చైనా బ్యాట్లు ఒక 1 అవర్ వచ్చింది అనుకోండి 1 అవర్ కంటే ఎక్కువసే వాడలేము ఏ బ్యాట్ అయినా కొద్ది టైమింగ్ ఎక్కువ వస్తుంది అది 1 అవర్ వస్తే ఇది 1 1/2 అవర్ వస్తుంది 2 అవర్స్ అన్నది ఒక 1/2 అవర్ ఎక్స్ట్రా వస్తుంది బ్యాటరీ ఉండే లైఫ్ ఎక్కువ ఉంటుంది మెటీరియల్ ఎక్కువ ఉంటుంది అది ఒకసారి రెండు సార్లు మూడు సార్లు పడితే పోయేది ఇది ఒక 5 6 సార్లు పడ్డ పనికొస్తుంది కొద్దిగా ఏందంటే పవర్ వోల్టేజ్ అనేది ఎక్కువ ఉంటుంది పవర్ వోల్టేజ్ అనేది ఎక్కువ ఉండటం వల్ల ఏందంటే దోమ పట్టప్పుడు మాడిపోయి వెంటనే నుసిలాగా అయిపోద్ది ఇప్పుడు మామూలు బ్యాట్స్ కూడా బానే ఉంటున్నాయి ఇబ్బంది ఏం లేదు ఇవి కూడా ఒక 200 కాస్ట్ లోనే ఇవి కూడా మనకి ఒక 200 కాస్ట్ లోనే దోమ కూడా మస్ అయిపోతున్నాయి ఇవి బానే ఉంటున్నాయి ఇంకా బ్రాండెడ్ కి ఎందుకు తీసుకోవాలి అన్బ్రాండెడ్ అనేది ఎందుకు వాడాలి అని అంటే ఎదుగుడు చెప్తానండి బ్రాండెడ్ మీరు ఓపిగ్గా తిరగగలిగితే ఇవి ఒకసారి రెండు సార్లు మూడు సార్లు రిపేరింగ్ పనికి వస్తాయి నాలుగోసారి ఐదోసారి ఆరోసారి రిపేర్లకు పనికి రావు ఇవి వచ్చేసరికి కొద్దిగా నాలుగైదు సార్లు అయినా రిపేర్ చేసుకోవడానికి పనికి వస్తాయి అది మరి తిరిగే ఓపిక ఉండాలి అది మీరు ఆలోచించుకోవాలి యూజింగ్ అయితే రెండు ఒకటే ఏ ఏ బ్యాట్ వాడినా దోమ పడితే చార్జింగ్ ఫుల్గా కానుంటే చచ్చిపోద్ది బ్రాండెడ్లో ఏంటంటే నుసి అయిపోద్ది అది తేడా దీనికి దానికి ఒక్కోసారి ఏంటంటే చార్జింగ్ తక్కువ ఉన్నప్పుడు దోమల బ్యాట్లలో అట్లాగే ఇరుక్కుపోతాయి దోమలు ఇరుక్కుపోయి ఆ ప్యాడ్ అంతా అల్లుకుపోతాయి అందుకని దోమలు పడవన్నమాట మీరేం చేస్తారంటే అప్పుడప్పుడు ఇట్లా లైట్గా ఇదిలించుకోండి ఎండలో పెట్టుకోండి ఎండలో పెట్టుకుంటే ఆ దోమలు ఏమన్నా ఉంటే అది ఇట్లా తట్టంగానే ఎక్కువ తట్టద్దు మళ్ళీ డ్యామేజ్ అయితే లైట్గా తట్టండి ఏదన్నా పళ్ళు దొంగకునే బ్రష్ ఖాళీది ఉంటే ఆఫ్ చేసినప్పుడు క్లీన్ చేసుకోండి చేసుకుంటే ఆ దోమలు నుసంతా పోయి బ్యాట్ మళ్ళీ కొత్త దానిలాగా ఉపయోగపడే అవకాశం ఉంది నెక్స్ట్ వచ్చేసరికి ఈ బ్రాండెడ్ ఎంత ఉంటాయనే చెప్తాను 405 రూపాయలు అండి ఈ ఓపెన్ టేక్ బ్యాట్ 6 మంత్స్ వారంటీ ఈ స్క్రీన్ షాట్ తీసుకొని ఎక్కడైనా ఉంటే తీసుకోండి ఇబ్బంది ఏం లేదు నేను కొన్ని నెంబర్స్ ఇస్తాను ఈ వారంటీ తెచ్చేవాళ్ళు ముందుగానే అడగండి అయ్యా మేము 405 రూపాయలు పెట్టుకుంటున్నాము 6 నెలలు వారంటీ అంటున్నారు బిల్లు రాసియండి ఏదన్నా న్యాచురల్గా పోతే తెస్తానని చెప్పి చెప్పండి ఇది వచ్చేసరికి 375 రూపాయలు ఈ బ్యాటు వైర్ టైప్ బ్యాటు 375 ఈ వాళ్ళ డిస్కౌంట్లు ఆయా షాపులను బట్టి ఇస్తారు పెద్దేం రావు తక్కువ మార్జిన్ వస్తాయి బ్రాండెడ్ కాబట్టి 375 రూపాయలు ఇది వచ్చి 405 రూపాయలు ఇదే టైప్ అన్బ్రాండెడ్ అయితే 300-350 లోపు ఉంటాయి అన్బ్రాండెడ్ అయినా రిపేర్లు అవుతాయి ఏమైనా రిపేర్లు అవుతాయి కానీ వారంటీ అనేది ఖచ్చితంగా ఇవ్వగలగాలి ఈరోజు ఏదో ఇది వారంటీ నేను ఉందని చెప్తున్నాను అక్కడ షాపు ఇవ్వకపోతే మాత్రం వేస్ట్ ఏదైనా ఒకటే సర్వీస్ ఉన్నాయి తీసుకోండి ప్రజెంట్ ఒంగోలు అయితే ఈ ఒరేవా సర్వీస్ ఇస్తామని చెప్తున్నారు గట్టిగా వాళ్ళు ఎంతవరకు ఇస్తారో తెలియదు ఇప్పుడు ఏంటంటే మనం ఈ బ్రాండెడ్ గురించి చెప్తే వాళ్ళు అక్కడ మనం ఈ 6 నెలలలోపు ఆ డిస్ట్రిబ్యూటర్ ఉంటాడో కూడా లేదు కూడా తెలియదు అట్లా ఉంది అంటే మాకు తెలిసిద్ది కాబట్టి ఉన్నది మీకు చెప్తున్నాను ఇదంతా ఎందుకులే కావాలనుకుంటే మాత్రం శుభ్రంగా 200 పెట్టి ఈ బ్యాడ్ కొనుక్కున్నామా వచ్చిన రోజులు వచ్చిందా పడేసామా అని అనుకోవద్దు ఇవి కూడా బాగు చేస్తారు 30-40-50 రూపీస్లోనే అయిపోతాయి ఎక్కడెక్కడ బాగు చేస్తారు వాటి షాపుల గురించి ఒక వీడియో చేస్తాను వాళ్ళ షాపులు అడ్రస్లు వాళ్ళ ఫోన్ నెంబర్లు ఇస్తాను ఇంకోటి ఏంటంటే అండి దోమలు బ్యాటరీనే అనేది ప్రతి ఎలక్ట్రీషియన్ చేస్తాడు కానీ మనం 200 పెట్టి కొనే బ్యాట్కి వాడు 50-100 అడిగితే మనం ఇయ్యం అందుకని 20-30 రూపాయలు ఇస్తాం 20-30 రూపాయలు అనేసరికి వాళ్ళకి డబ్బులు ఇప్పుడున్న ఖర్చులకు సరిపోదు అందుకని చెప్పి 90% ఎవరు మేము సర్వీస్ చేయమని అంటారు కానీ ఆ 20-30 రూపాయలకు కూడా సర్వీస్ చేసే వాళ్ళు ఉన్నారు వాళ్ళు తెలుసు నాకు ఆ నెంబర్స్ ఇస్తాను మీ ఇంట్లో ఏమన్నా బ్యాట్లు ఉంటే బాగు చేయించుకోండి ఈ నా సజెషన్ అయితే
తక్కువ డబ్బుల్లో కొనుక్కున్నామా, వచ్చిన రోజులు వచ్చినాయా పడేసుకున్నామా అన్నది బెస్ట్. బ్రాండెడ్ అయితే మీకు సర్వీస్ అనేది చాలా వరకు ఉండవు. దాని గురించి నేను చెప్పుకొస్తున్నాను. ఇది నిప్పో బ్రాండ్. నిప్పో బ్రాండ్ వచ్చేసరికి నేను 1 ఇయర్ నుంచి వాడుతున్నాను. ఒక స్విచ్ కంప్లైంట్ వచ్చింది, అది చేసేవాళ్ళు లేరు. అయితే ఇదేంటంటే ఈ కంపెనీ వాటికి ఏంటంటే మనం వాడకుండా పక్కన పెట్టినా మళ్ళీ నెక్స్ట్ సీజన్కి ఛార్జింగ్ పెట్టినా బ్యాటరీ లైఫ్ అలానే ఉంటుంది. అదన్నమాట వీటికి ప్లస్. కానీ లోకల్ బ్యాట్స్ మీరు వాడకుండా పక్కన పెట్టేస్తే 1 ఇయర్ తర్వాత మళ్ళీ ఛార్జింగ్ పెడితే 10 నిమిషాలు 20 నిమిషాలే వస్తాయి. కానీ ఈ 1 అవర్ నుంచి 50 మినిట్స్ దాకా వస్తాయి. ఆ బ్యాటరీ కెపాసిటీ ఉన్నది మీకు చెప్పాలి. అట్లా లైఫ్ పెరిగిద్ది అనమాట. దానికి దీనికి డిఫరెన్సు. ఇంకోటి వచ్చేసరికి ఇది నాది 1 ఇయర్ నుంచి వాడుతున్నాను, కానీ స్విచ్ కంప్లైంట్ వచ్చింది. చేసేవాళ్ళు ఎవరు లేరు. కానీ నేను ఒక పని చేశాను, అదేంటంటే ఈ బ్రాండెడ్ మనం దగ్గరలో ఉన్న ఎలక్ట్రికల్ షాపుకి వెళ్ళి సార్ 1 రూపాయి ఎక్స్ట్రా ఇస్తాము కంపెనీవి వేయండి అని అంటే బ్రాండెడ్ వాటికి కంపెనీవి కొద్దిగా రిక్వెస్ట్ చేస్తే వాళ్ళకి తెలుసు లోపల పార్ట్స్ అనేది మంచి ఏముంటాయో తెలుసు. 1 రూపాయి ఎక్కువైనా వేస్తారు, వేయటం వల్ల మీకు లైఫ్ వస్తుంది. ఈ తక్కువ రకం బ్యాట్లు కూడా రిక్వెస్ట్ చేసి అడగండి వాళ్ళని. వాళ్ళకి తెలుసు లోపల సర్క్యూట్ యూనిట్ తక్కువలో ఉంటాయి, కాస్ట్లీలో ఉంటాయి. బ్యాటరీ కూడా ఎక్కువ రోజులు లైఫ్ వచ్చే ఉంటాయి, తక్కువ రోజులు లైఫ్ వచ్చే ఉంటాయి. వాటికి మెటీరియల్ 1 రూపాయి పోయినా మీరు ఇచ్చుకుంటే సర్వీస్ బాగా చేసియండి, మేము డబ్బులు ఎక్స్ట్రా ఇస్తామంటే ఓపిక్గా టైం ఇచ్చారంటే వాళ్ళు మంచి పాటలు వేస్తారు, మీకు ఉపయోగపడుతుంది. ఇది ఒక టెక్నికల్ ఇష్యూ కాబట్టి మీకు చెప్తున్నాను ఉపయోగపడుతుంది అని చెప్పి అంటారా. క్లియర్గా సర్వీస్ ఇచ్చే పనితో బ్రాండెడ్కి వెళ్ళిపోవడం. సర్వీస్ ఇస్తే బ్రాండెడ్, సర్వీస్ లేకపోతే అన్బ్రాండెడ్. క్లియర్గా చెప్తున్నాను. ఓకే అండి. నెక్స్ట్ వచ్చేసరికి వీటి రిపేర్స్, మన ఒంగోలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎవరెవరు బాగా చేస్తారు, డబ్బులు పోయినా మంచిగా చేసేవాళ్ళ అడ్రస్లు ఫోన్ నెంబర్లు మీకు ఇస్తాను. దయచేసి ఇంతసేపు చెప్పినందుకైనా సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి, ఎవరికైనా షేర్ చేయండి. టెక్నికల్ వీడియోస్ కోసం మీకు ఇంకా మంచి మంచి తెస్తాను. ఏదన్నా బోరింగ్ అనిపిస్తే సారీ, ఏదన్నా సజెషన్స్ ఇవ్వాల్సి అనుకుంటే మీరు కామెంట్లో ఇవ్వండి.